హాయ్ అండి నమస్తే నేను మీ ప్రశ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చానండి అదేంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఫైవ్ సింటమ్స్ చాలా చాలా డేంజరస్ అనమాట సో చాలామంది నాకు కమెంట్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మంత్ సెకండ్ మంత్లో కొద్దిగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అని చెప్పి సో ఇలా కొన్ని సింటమ్స్ ఉన్నాయన్నమాట అవి చాలా చాలా డేంజరస్ మరి ఆ సింటమ్స్ ఏంటి అవి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అన్నది ఈరోజు వీడియో అండి హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ కారు సో ప్రెగ్నెన్సీలో కొన్ని సింటమ్స్ చాలా చాలా డేంజరస్ అండి కొన్ని సింటమ్స్ మనకి తెలుస్తుంది అంటే అవి రాంగానే మనకి అర్థమైపోతుంది అనమాట ఇది చాలా డేంజర్ అని చెప్పి కొన్ని మాత్రం మనం పెద్ద పట్టించుకోము కానీ అవి కూడా చాలా డేంజర్ అనమాట సో అవేంటో నేను ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ప్రెగ్నెన్సీ సెకండ్ మంత్ థర్డ్ మంత్ అప్పుడు బ్రౌన్ డిశ్చార్జ్ అవుతుంది వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని చెప్పి చూడండి బ్రౌన్ కానీ వైట్ కానీ వచ్చింది అంటే సో వైట్ వస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదండి మరీ ఎక్కువ అవ్వకూడదు వైట్ అనేది జస్ట్ వ్యజన క్లీన్ అవ్వడానికి నార్మల్గా మనకి వస్తూ ఉంటుంది దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు బ్రౌన్ కలర్ వచ్చేసి ప్రీవియస్ బ్లడ్ ఉంటుంది కదా పీరియడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది మనకి కొన్నిసార్లు డిశ్చార్జ్గా బయటకు వస్తూ ఉంటుంది అది బ్రౌన్ కలర్లో ఉంటుంది కొన్నిసార్లు ఆ బ్రౌను ఈరోజు బ్రౌన్ స్టార్ట్ అయ్యి రేపటికి అది రెడ్గా మారిపోయే ఛాన్సెస్గా ఉంటుంది అది స్పెషల్గా పీరియడ్స్ టైంలో అలా జరుగుతుందండి సో ఫస్ట్ ముందు రోజు బ్రౌన్గా స్టార్ట్ అయ్యి తర్వాత అది పీరియడ్గా కన్వర్ట్ అవుతుంది సో అలాగే ప్రెగ్నెన్సీలో కూడా కొంతమందికి బ్రౌన్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది కొంతవరకు అది ఏం ప్రాబ్లం లేదండి ఒకవేళ బ్రౌన్ కనుక రెడ్గా మారి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయితే మాత్రం డేంజరు సో బ్లీడింగ్ ఎప్పుడైతే మీరు చూస్తారో ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సో డాక్టరు మనకి స్కాన్ తీసి బేబీ ఎలా ఉంది అన్నది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు సో ఎప్పుడైతే మీకు రెడ్ కలర్ బ్లీడింగ్ కనిపిస్తుందో ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ సో నెక్స్ట్ ఏంటి అంటే వామిట్స్ ఎక్కువగా వామిటింగ్ సెన్సేషన్ ఉండడము అది కూడా డేంజర్ అనమాట ఎక్కువగా వామిటింగ్స్ ఉన్నప్పుడు మనం ఎక్కువ తినలేము తిన్నది ఒంటికి పట్టదు మొత్తం కూడా వామిట్ అయిపోతూ ఉంటుంది సో అలా ఎక్కువగా వామిటింగ్స్ కనుక ఉన్నట్లయితే మనం డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒక ట్యాబ్లెట్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తారండి దానివల్ల మనకి వామిటింగ్స్ అనేవి తగ్గిపోతాయి సో వామిటింగ్స్ తగ్గింది అంటే మనము ఫుడ్ ఇంటేక్ అనేది తీసుకోవచ్చు సో ఫుడ్ ఇంటేక్ తీసుకుంటే మన బేబీ హెల్త్ బేబీ గ్రోత్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది కొన్నిసార్లు మనకి నొప్పులు వస్తూ ఉంటాయండి కడుపులో నొప్పి పొత్తి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది అది కాన్స్టెంట్గా అంటే ఎక్కువగా వస్తూనే ఉంది అనుకోండి సో అది కూడా చాలా డేంజర్ అనమాట అది రీజన్ ఏంటంటే అపెండిసైటిస్ అయి ఉండొచ్చు లేదు అనుకుంటే త్వరగా డెలివరీ అయిపోయే నొప్పులు కూడా అయి ఉండొచ్చు సో ఇలాంటి టైంలో కొన్నిసార్లు ఎక్కువ నొప్పులు వచ్చేసి అబోర్షన్ కూడా అయిపోతుంది సో ఇలా ఎక్కువగా నొప్పులు వచ్చినప్పుడు ఈ నొప్పులు కొన్నిసార్లు ప్రీ డెలివరీ త్వరగా డెలివరీ అయ్యే సూచనలుగా ఐడెంటిఫై చేయొచ్చు సో అప్పుడు కూడా మనము ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఈ నొప్పులు ఎందుకు వచ్చాయి దేని గురించి ఏమన్నా త్వరగా డెలివరీ అయిపోతుందా అలా అవ్వకుండా డాక్టర్ గారు కాపాడుతారు సో నెక్స్ట్ వచ్చేసి సివియర్ ఇచ్చింగ్ ఎక్కువగా జీలా అనేది ఉంటుంది సో నార్మల్గా బేబీ లోపల ఉన్నప్పుడు పొట్ట మనకి ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి కొంచెం ఇచ్చింగ్ అనేది ఉంటుంది కాకపోతే సివియర్గా చాలా ఎక్కువగా ఇచ్చింగ్ ఉంటే అది లివర్ యొక్క డిస్ఫంక్షన్ వల్ల ఆ ఇచ్చింగ్ అనేది రావచ్చు సో ఆ దానికి వాళ్ళు టెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్ చేస్తారు సో టే బ్లడ్ టెస్ట్ చేసి లివర్ ఎలా ఉంది లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉందో చూసి వాళ్ళు ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు సో ఇచ్చింగ్ అనేది కూడా ఒక సివియర్ ప్రాబ్లమే అనమాట సో నేను పైన చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కొన్నిసార్లు ఏంటంటే సివియర్ అయినప్పుడు అవి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాగే బేబీ మూమెంట్ కూడా మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలండి బేబీ మూమెంట్ కనుక తగ్గినట్లయితే మనకి డెలివరీ బేబీ లోపలికి ఏమన్నా బేబీ హార్ట్ బీట్ లో అయిపోవడమో లేకపోతే బేబీ బాగుండకపోవడమో ఇలా జరుగుతూ ఉంటాయి సో బేబీ మూమెంట్స్ కూడా మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలి మనకు ఒక ఐదో నెల నుంచి బాగా మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అప్పటి నుంచి మనం మూమెంట్స్ ప్రతిరోజు ఐడెంటిఫై చేస్తూ ఉండాలి ఒకవేళ బేబీ మూవ్ అవ్వట్లేదు అంటే కంపల్సరీ మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి తర్వాత మనము వెయిట్ గెయిన్ సో నేను వెయిట్ గెయిన్ మీద నేను మళ్ళీ సపరేట్ వీడియో చేస్తానండి బట్ వెయిట్ గెయిన్ ఎంత వెయిట్ పుట్ ఆన్ అవ్వాలి అనేది కూడా నేను మళ్ళీ ఒక చార్ట్ ఇస్తాను సో నార్మల్గా అయితే వెయిట్ అనేది స్లోగా వెయిట్ అనేది పెరుగుతూ ఉంటాం కానీ కొంతమంది చాలా హెవీ వెయిట్ వచ్చేస్తారు అంటే ఇమ్మీడియట్గా ఒక టూ త్రీ వీక్స్లో చాలా హెవీ వెయిట్ వచ్చేస్తే అది గుడ్ సైన్ కాదండి అలా ఒక్కసారిగా కూడా వెయిట్ అనేది రాకూడదు అలా వెయిట్ రావడము వల్ల మేబీ బీపీ బ్లడ్ ప్రెషర్ రీజన్ కూడా అయ్యుండొచ్చు సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనా లేదంటే ఇంకేదైనా రీజన్స్ వల్ల కూడా అలా హెవీ వెయిట్ వచ్చేస్తారు కొన్నిసార్లు బాడీ అంత స్వెల్లింగ్ వచ్చేస్తుంది ఫేస్ నార్మల్గా మనకి బాడీ ఎప్పుడు స్వెల్ అవుతుందంటే ఇంకా మనకు డెలివరీ డేట్ దగ్గర పడుతున్నప్పుడు బేబీ బాగా గ్రో అయిపోయిన తర్వాత బేబీ వెయిట్ అనేది మన నర్వ్స్ని ఒత్తుతుంది అనమాట అందువల్ల మన చేతులు కానీ కాళ్ళు కానీ నీరు పడుతుంది కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ముందుగానే ఫేస్ చాలా ఎక్కువ స్వెల్లింగ్ అనేది వచ్చేస్తుంది ఫేస్ బాడీ అలాగే చేతులు కాళ్ళు చేతులు కాళ్ళు రావడం అనేది చాలా సర్వసాధారణం ఫేస్ కూడా బాగా ఒబ్బిపోయింది అనుకోండి అది కూడా మంచి సైన్ కాదు సో ఈ సైన్స్ అన్నీ అంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా చాలా బ్యాడ్ సింటమ్స్ అండి ఇలాంటి సింటమ్స్ కనుక మీకు కనుక ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ టైంలో తప్పకుండా మీరు ఆలోచించాలి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అసలు బేబీ పొజిషన్ ఎలా ఉంది బేబీ ఎలా ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో